దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినానికి కురివచ్చి మీకు అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మములు వదనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబమునకును ప్రతి వారికి ఎనుకునే ప్రార్థన మన తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మనం ధ్యానించబోయే అంశము 16వ కీర్తన 3వ వచనంలో ఈ రీతిగా రాయబడినదండి. నేను ఎలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠుడు, వారు నా కేవలము ఇష్టడు. ఈ దినన దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనతో దేవుడు మాట్లాడే అంశము భక్తుడు భక్తురాలు. ఈ వాక్యం ద్వారాగా దేవుడు మనందరికీ మనందరినీ కూడా ఉద్యోగం చేయాలని ఆశపడుచున్నాండి. ఒక భక్తునికి ఉండవలసిన లక్షణాలు, ఒక భక్తురాలకు ఉండవలసిన లక్షణాలు, దేవుని సేవించడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి సంపూర్ణ సమర్పణ, సంపూర్ణమైన దేవుని యొక్క సందుకు వచ్చే ప్రతి వారు కూడా భక్తిభావం కలిగి దేవుని ఆరాధించడానికి వస్తుంటారండి. ఈ దినాన వాక్యం ఏంటి మాతో మాట్లాడుచున్నాడు. భక్తుని ఉండవలసిన మంచి లక్ష్యం ఏంటంటే మనం చేసే భక్తి దేవుడు మెచ్చాలి, దేవుడు దాన్ని స్వీకరించాలి. మన యొక్క భక్తి ద్వారాగా దేవుని యొక్క నామానికి మనం వెళ్ళాలండి. భక్తిని వినయమైన మనస్సుతో సంపూర్ణ సమర్పణతో నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ఆరాధన ఉండాలండి. భక్తుడిగా ఉండవలసిన వానికి ఇక్కడ కీర్తనకారుని యొక్క జీవితంలో 5 లక్షణాలు చూపిస్తున్నాడు. దావీదు భక్తుడు కలిగి ఉన్న 5 లక్షణాలు ఈ దినాన మన జీవితంలో మనం కలిగి ఉండాలండి. మొట్టమొదటి యొక్క లక్షణం ఏమనగా, భక్తుడు ఎప్పుడు కూడా తన మీద తను ఆధారపడ్డ కానీ దేవుని మీద ఆధారపడతాడండి. దేవుని పైన ఆధారపడినవాడు భక్తుడు. దినమంతా కూడా ఆశీర్వాదం సమకూడడానికి, దినమంతా దేవుని సమకూడడానికి, ప్రతి దినం కూడా దేవుని యొక్క సందులో ప్రార్థించే భక్తుడు ఉన్నవారు, వినయ మనసు కలిగిన వారు, వారు చేసే పని ఏంటంటే, నాయన ఈ దినమంతా కూడా నీ మీద ఆధారపడుచున్నాను, నీవు నన్ను నడిపించు. దేవునిపైన ఆధారపడినవాడు ఎప్పుడు కూడా అవమానం పొందడండి, దేవునిపైన ఆధారపడినవాడు సిగ్గునొందడు. ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా కీర్తన అంటున్నాడు 16వ కీర్తన 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నాకు క్షేమం ఇచ్చేది నువ్వే కాబట్టి, నా క్షేమాధారం నువ్వే కనుక నీ మీద నేను ఆనుకుంటున్నాను అంటున్నాడు. ఇది నన్ను ఆధారపడ్డాము. మనం ఎవరిపైన ఆధారపడుతున్నాం? దినమంతా కూడా ఆశీర్వాదం సమకూడడానికి మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? దావీదు భక్తుని యొక్క కుమారుడు అయిన జ్ఞానియైన సొలొమోను అంటాడు, సబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం కిందకై ఒప్పుకును. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మొట్టమొదటి యొక్క లక్షణం ఏమనగా, ఆధారపడడంలో దేవునిపైన ఆధారపడాలండి. అందుకే కీర్తనగా రాస్తాడు, యెహోవా నాకు ఆధారము అంటాడండి, దేవుడే నాకు ఆధారం అంటాడు. ఇది నన్ను దేవుని యొక్క వాక్యం ద్వారాగా దినమంతా ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దినమంతా ధన్యకరంగా ఉండాలంటే, మన కుటుంబాలకు దేవుని సమకూడాలంటే, ఏ కీడు వాటిల్లకుండా సురక్షితమైన దేవునితో నింపడాలంటే, మనము దేవుని పైన ఆధారపడడం నేర్చుకోవాలండి. ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరము భార్య భర్త పైన ఆధారపడుతుంది, బిడ్డలు తల్లిదండ్రులపైన ఆధారపడతారు, వృద్ధులు బిడ్డలపైన ఆధారపడతారు. ఈ లోకంలో ఎవరొక్కడి యొక్క డిపెండెన్స్ అన్నది ప్రతి వారికి ఉంటుందండి. కానీ ఒక దేవుని యొక్క బిడ్డకు భక్తుని కొనవలసిన డిపెండెన్స్ అవ్వాలంటే దేవుడే ఉండాలి. ఈరోజు దేవుని మీద ఆధారపడితే నువ్వు ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా రాణించగలవు, ప్రతి విషయంలో కూడా ఆశీర్వాదాలు చూడగలవు. ఇదే మొట్టమొదటి యొక్క లక్షణం. భక్తుని కొనవలసిన 2వ లక్షణం ఏంటంటే, దేవుని చేత నడిపించబడాలండి, దేవుని చేతనే నడిపించబడాలి. అందుకే యిర్మీయా భక్తి రాస్తాడు, యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనంలో, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును. ప్రార్థనతో నీ ఎప్పుడైతే దేవుని సన్నిధి అడుగుతూ ఉంటావో దేవునే నడుపుదలుస్తాడండి. సమయోచితమైన ఆలోచన, సమయోచితమైన జ్ఞానము, సమయోచితంగా తన మార్గాన్ని మన బయలుపరిచి మనం నడిపిస్తుంటాడు. ఈ యొక్క శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు డానియేలు చేసిన ఉత్తమైన పని ఏంటంటే, ఒక పక్కన రాజు దగ్గరికి వెళ్ళి 120 మంది కంప్లైంట్ ఇస్తున్నారు,
ఆయన ఇలా చేయట్లేదు, ఆయన ప్రార్థన నీకు నమ్ము అక్కట్లేదు, నీకు అది చేయట్లేదు ఇచ్చేయటం కంప్లైంట్స్ అనేక మంది ఇస్తున్నారని. కానీ దానియేలు యెరూషలేం వైపు కిటికీలు తెరిచి తన తండ్రి అయిన దేవునికి రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతించు వచ్చాను. ప్రభు సమస్య అయితే చాలా గడ్డిగా ఉందయ్యా, సమస్య అయితే చాలా కష్టంగా ఉందయ్యా, ఈ సమయంలో నాకంటూ ఎవరు లేరు నాయన, నువ్వే నా ఆధారభూతుడవు, నీ మీద ఆధారపడ్డాను కాబట్టి నువ్వు నన్ను నడిపించు. అక్కడ రాజు దగ్గరికి వెళ్ళి నా మీద విరుద్ధంగా 120 మంది కంప్లైంట్స్ ఇస్తున్నారయ్యా, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, నువ్వు నాకు సహాయం చేయమని చెప్పి దేవుని యొక్క పాదాలు పట్టుకొని కన్నీరు కార్చినప్పుడు దేవుడే మార్గాన్ని తెరిచాడండి. ఎంత గొప్ప మార్గం అంటే రాజుతో సైతము ఆ సింహాన భూమిలో పడవైపోయిన దానియేలు దగ్గరకు వచ్చి, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అని గొప్ప సాక్ష్యము ఆ యొక్క అన్య రాజు నుంచి పలికిన దేవుడు మార్చేస్తాడండి. ఇదేనా దేవుని యొక్క నడుపుదల ఆశీర్వాదం సమకూరుస్తుందని. అందుకే కీర్తనగా రాస్తాడు, యెహోవా నా కాపరి, నాకు లేమిగలదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుని చేర్చున్నాడు, శాంతికరమైన జన్మల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. దేవుని యొక్క నడుపుదల వేరండి, మనుషుల యొక్క నడుపుదల కొంత తాత్కాలికం, కానీ దేవుని యొక్క నడుపుదల శాశ్వత కాలం. ఒక భక్తుని కొన్ని వస్తున్న మంచి లక్ష్యం ఏంటంటే దేవునిపైన ఆధారపడాలి, రెండవదిగా దేవుని యొక్క నడుపుదలను కోరాలండి, మూడవదిగా దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడని దేవుని మీద దేవునిలో ఆనందించి నేర్చుకోవాలి. 85వ కీర్తన 6వచనం అంటాడు, నీ ప్రజలు నీ అందరూ సంతోషించినట్లు నీవు వారిని మరలా బ్రతికింపవా అంటాడండి. నీ ప్రజలు నీ అందరూ సంతోషించాలయ్యా, నువ్వు వారిని బ్రతికించు. అంటే వారు ఉన్న బాధల నుంచి, వారు ఉన్న కష్టాల నుంచి, వారు ఉన్న ఇబ్బందుల నుంచి నువ్వు బ్రతికిస్తే వారిని ఎందు ఆనందిస్తారు, నీ అందు సంతోషిస్తారు. అపొస్తలైన పౌలు గారు అంటారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి, మరల చెప్పదును ఆనందించడి. ఎందుకంటే ఎందుకు ఈ మాటలు పదే పదే భక్తుల యొక్క నోట వస్తుందంటే, ప్రతి విశ్వాసి ప్రతి యొక్క భక్తునికి ఉండే గొప్ప లక్ష్యం ఏంటంటే వారు దేవుని సంతోషిస్తారు కాబట్టి, దేవునిలో ఆనందించి నేర్చుకుంటారు కాబట్టి వారి దినమంతా కూడా ఆనందంలో కొనసాగుతారండి. కానీ ఆనందం దొంగిలించేది సాతాండు, ఒక నవ్వు ముఖాన్ని దొంగిలించేది సాతాండు. ఎప్పుడు కూడా సాతానికి ఉన్న ఆశ ఏంటంటే ప్రతి వారు ఏడుస్తూ ఉండాలి, ప్రతి వారు దుఃఖపడుతూ ఉండాలి, వారి మొక్కలో కళ ఉండకూడదు, వారు ఎప్పుడు చింతతో ఉండాలి, వేదంతో. ఇది సాతాన్ యొక్క ఆలోచన అండి. దేవుడు కోరేది ఏమనగా, నా బిడ్డలందరూ కూడా ఆనందంగా ఉండాలి, నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి. ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించాలండి. ఆ ఆనందము సంతోషం కావాలంటే నువ్వు స్తుతించే మనసు నీకు ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, ప్రతిరోజు దేవుని నామను కనపరుస్తుండాలి. ఆ స్తుతి ద్వారా నీ ముఖంలో ఉన్న ఆనందము చెక్కు చేదండి. ఆ స్తుతి ఎప్పుడైతే ఉంటుందో నువ్వు దేవుని యొక్క నామను మహిమపరుస్తావు, దేవునితో మాట్లాడుతుంటావు, దేవుని నీతో మాట్లాడుతుంటాడు కాబట్టి ఆయన యొక్క ఆనందాన్ని పొందుకోగలవండి. పౌలు గారు జైల్లో ఉండి ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తున్నాడండి. ఆయన చరిసార్లో బాధలు పడుతూ ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు, అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనం నేర్చుకుందాం, దేవుళ్ళు ఆనందించి నేర్చుకుందాం. ఈరోజు భక్తుని కూడా వస్తున్న మూడు లక్ష్యం ఏంటంటే దేవుని ఎందు ఆనందించి నేర్చుకోండి, అది మీ జీవితాలకు మీ కుటుంబాలకు ఆశీర్వాదం. నాలుగోది, దేవుని కోసమే జీవించి నేర్చుకోవాలండి. అందుకే అపొస్తలైన పౌలు అంటే, నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే చావితే లాభం. నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, నేను చనిపోతే క్రీస్తు కోసం చనిపోతాను. ఇది మంచి యొక్క డిసిషన్, మంచి తీర్మానం అండి. యెహోషువ తీర్మానం చేసుకున్నాడు, అయ్యా మీరు ఎవరిని సేవిస్తారు సేవించండి, మీరు ఎవరికైతే ప్రార్థన చేయండి, నేను నా ఇంటి అని యెహోవానే సేవించేదాము. భక్తులు కొన్ని కొన్ని తీర్మానాలు చేసుకున్నారండి. ఇది నా నీ తీర్మానం ఎలాగుండాలంటే, నేను బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతాను, నా జీవితం అంతా దేవుని కోసమే జీవిస్తాను. ఇదైనా నా ఆ యొక్క తీర్మానంలో ఉన్నవారిని దేవుడు ఎప్పుడు వదలడండి. దేవుని కోసం జీవిస్తాను యొక్క డిసిషన్ తీసుకున్న వారు, తీర్మానం చేసుకున్న వారు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. శద్రక మేషక్ అభ్యర్థనకు రాస్తూ అంటానండి, అయ్యా రాజా ఇంది నిమిత్తం నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు, మా దేవుడు విడిపించడానికి సమర్థుడు, ఒకళ్ళు విడిపించిపోయినా సరే నేను చెప్పిన పని మేము చేయం. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా మా దేవునికి మమ్మల్ని మేము సమర్పించుకున్నాం. ఆ యొక్క సంపూర్ణమైన మనసుతో దేవునితో కలిసి జీవించడానికి ఇష్టపడ్డారు కాబట్టి దేవుడు నాలుగో వ్యక్తిగా వారి యొక్క అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు నాలుగో వారుగా దేవుడు ఉండి వారిని రక్షించని చెప్పి రాయబడి ఉందండి. భక్తుడిగా దేవుని కోసం జీవించడం నేర్చుకుంటే దేవుడు నీ కోసం సంపూర్ణమైన ఆశీర్వాదం సమకూరుస్తాడండి. ఆ యొక్క దినాన్ని దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు, దేవుని కోసం జీవించడం అంటే దేవుని యొక్క తోడు సంపాదించుకోవడం. ఆ దేవుని తోడు సంపాదించుకున్న వారు ఆ దేవుని యొక్క మాట విడుదల చేస్తాడు,
దేవుని కోసము ఘనత కలిగిన జీవితం జీవిస్తారని. ఇదేనా వాక్యం మాట్లాడుచున్నాడు. ఐదో లక్షణం ఏమనగా తన జీవితం అంతా కూడా దేవుని మహింపరచాలని ఆశపడతాడని. తను బ్రతికినంత కాలం నా ద్వారాగా నా దేవునికి మహిమే వెళ్ళాలి. ఎందుకంటే మలాకీలు రాస్తాడు, నాకు రావాల్సిన మహిమ ఏమాయను, నాకు రావాల్సిన ఘనత ఏమాయను. ఇదేనా మన కుటుంబం నుంచి దేవుడు ఆశించేది, ఆయన మహింపరిచే బిడ్డలు కూడా కోరుచున్నారు. మన ఇంటిలోంచి స్తుతులు వెళ్ళాలి, మన ఇంటిలోంచి ప్రార్థనలు వెళ్ళాలి, మన ఇంటిలోంచి కీర్తనలు వెళ్ళాలి. ఆ స్తుతించే బిడ్డలుగా ఉండవలసిన మనము ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకి ఇవ్వకపోతే ఆశీర్వాదం మన జీవితంలో చూడలేమండి. ఆయన మహింపరిచే బిడ్డలుగా ఉన్నప్పుడే మన కుటుంబాలకు మన బిడ్డలకు జీవము ఆశీర్వాదము. నువ్వు ఎప్పుడైతే మహింపరుస్తుంటావో దేవుని కుటుంబంలో సమాధానం దయచేస్తుంటాడు. ఎప్పుడైతే మహింపరుస్తుంటావో ఆయన నిన్ను బలపరుస్తుంటాడు. ఎప్పుడైతే మహింపరుస్తుంటావో ఆయన మార్గాన్ని నీకు బయలుపరుస్తుంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి మహింపరుస్తుంటావో ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని జీతకు మరిస్తాడండి. మహిమ చెల్లించుట ఒక గొప్ప భక్తునికి ఒక లక్ష్యం అండి. అందుకే కీర్తనగా రాస్తా, స్తుత్యాగం అర్పించిన వాడు నేను మహింపరుచున్నాడు. చూడండి 51 లాస్ట్ వచనం, 51 లాస్ట్ వచనం చదవమ్మా. స్తుత్యాగం అర్పించేవాడు నిన్ను మహింపరుచున్నాడు, వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గమును స్థిరపరచుకున్నాం, సిద్ధపరచుకున్నాం. ఇదైనా దేవుని యొక్క వాక్యం మాట్లాడుచున్నాడు. స్తుతియాగం అర్పించేవాడు దేవుని మహింపరుచున్నాడు. కీర్తనకారుడు స్తుతులు చెల్లించాడండి. కీర్తనకారుడు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. కీర్తనకారుడు తన జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నాడు. దావీదు భక్తుని యొక్క జీవితంలో తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని మహింపరుస్తూ వచ్చాడండి. ఇదేనా ఈ యొక్క 5 లక్షణాలు భక్తులకి చాలా అవసరమండి. 1, మన జీవితంలో మన కుటుంబ వ్యవస్థలో ఆశ్రయం పొందాలంటే దేవునిపై ఆధారపడాలి. దేవునిపై ఆధారపడిన మటు కాకుండా ఆయన చేత నడిపించబడాలి, ఆయన అందు ఆనందించి నేర్చుకోవాలి, ఆయన కోసం జీవించి నేర్చుకోవాలి, ఆయన కోసం మహిమపరచి నేర్చుకోవాలి. ఇవి భక్తునికి భక్తురాలుగా ఉన్నవారికి అవసరమైన పద్ధతులు అండి. అందుకంటాడు ఎందుకు శ్రేష్ఠులు అంటే ఈ 5 యొక్క లక్షణాలు కలిగిన వారు శ్రేష్ఠులు. ఈ 5 లక్షణాలు కలిగిన వారు గొప్పవారండి. వారు దేవునికి ఇష్టులుగా మారతారటండి. నువ్వు శ్రేష్ఠత కలిగిన ఈ 5 లక్షణాలను కలిగి జీవిస్తే దేవునికి ఇష్టురాలుగా నువ్వు మారుతావు. దేవునికి ఇష్టురాలుగా మారిన వారు దేవుడు అన్నీ కూడా సమకూరుస్తాడండి. ఎప్పుడైతే మనము ఈ 5 లక్షణాలు మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనకు కావాల్సిన అన్నీ సమకూరుస్తాడు. ఎప్పుడు మనకు ఇష్టమైన బిడ్డలు ఉంటారో వారి కోసం అన్నీ సమకూర్చడం మనం ఇష్టపడతామండి. ఏది కూడా మనము వదలము, ఏది కూడా వారికి వారు అడిగిన వెంటనే వారిని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. కుమారునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించినప్పుడు, ఏసైకి ఇష్టమైన కుమార్తెగా కుమారుడిగా జీవించినప్పుడు ఆయనకి ఇష్టమైన పనులు చేస్తాం. ఆ ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఇష్టుడైన దేవుని గణపరచడం ద్వారా ఆశీర్వాదం మన జీవితంలో చూడగలమండి. ఇదేనా ఈ యొక్క భక్తుడిగా ఉండవలసిన మనము, భక్తురాలుగా ఉండవలసిన మనము ఈ యొక్క 5 లక్షణాలు అలవర్చుకోవాలండి. నువ్వు ప్రార్థన, మీరు ప్రార్థన చేస్తున్నారో లేదో నాకు తెలియదు, మీరు స్తుతిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ దేవుని యొక్క నామ గణపరచడం నాకు తెలియదు. కానీ 1, ఏ కుటుంబం అయితే దేవునికి సమీపంగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని యొక్క నామాన్ని హెచ్చించడానికి గణపరచడానికి ఆయన కోసమే జీవించడానికి తీర్మానం చేసుకుంటుందో, ఈ యొక్క కడవల దినాల్లో, ఈ దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో ఆ కృపామైన యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క ప్రేమ గల దేవుని యొక్క దేవన మన కుటుంబాల మీద వెలువడుతుందండి. ఇదేనా అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో కలిగి ఉండడానికి మన దేవునికి సమర్పించగల ప్రభా, దావీదు వలె నేను కూడా ప్రార్థన చేస్తున్నానయ్యా. రాజా, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటున్నావు, వాళ్ళు నా కేవలం ఇష్టం అంటున్నావు. రాజా, నేను ఇష్టడిగా మారడానికి అయ్యా భక్తుని కొన్ని వస్తున్నాయి ఈ యొక్క 5 లక్షణాలు మీరు నాకు కలుగుచేనయ్యా. ఇష్టరాలుగా మారడానికి భక్తుడిగా ఉండవలసిన వారికి ఈ యొక్క 5 లక్షణాలు జీవితం కలుగుచే. రాజా, నేను ఇంతవరకు నీ మీద ఆధారపడలేదు ఆయన, ఇంతవరకు నీకు సందులో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇంతవరకు నా యొక్క బలం మీద నేను ఆధారపడుతున్నాను, ఇంతవరకు నీలో నేను ఆనందించలేకపోతున్నాను, ఇంతవరకు నీ కోసం నేను జీవించలేకపోతున్నాను అయ్యా. అయ్యా, నా జీవితంలో నిన్ను తప్ప మరి దేనిని ప్రేమించుకుని నేను మహింపరిచే మనసు నాకు దయచేయనయ్యా. అపొస్తలు గారు రాస్తే ఏంటంటే, వాడు దేవుని మహింపరిచినందున మృతి చెందిన రాయబడిందండి. అంటే మహిమ పరిచపోతే ఆధ్యాత్మికమైన మృతిని మనము పొందుతామని అర్థం అండి. మనం మన నుండి దేవునికి మహిమ వెళ్ళాలి,
మన నుండి దేవుని నామం ఘనత వెళ్ళాలి. అది దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే మనం మయం చెల్లించడం మానేస్తామో మనం దినదినము దేవునికి దూరమైపోతున్నాం అని అర్థం. ఈరోజు అతిరీతిగా కాకుండా దేవునికి ఇష్టడిగా ఇష్టాలుగా జీవిస్తూ భక్తులుగా భక్తురాలుగా జీవిస్తూ దేవుని యొక్క నామాన్ని గణపరచాలని ఈరోజు తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నట్టు దేవుని ఆశీర్వాదము దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునుగాక. మన పరతన్ని అయిన దేవుని ప్రమేయం కుమారుడు రక్షకుని మోచుకుని యేసుక్రీస్తు వారి కృపయం పరిశుద్ధాత్మైన సహవాసం కూడి వచ్చిన సంఘం అంతటి మీదను సదాకాలం తొడుగు ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.